సమీక్షలు సమావేశాలు ఆకస్మిక పర్యటనలతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఖమ్మం జిల్లా నూతన కలెక్టర్ ముజిమిల్ ఖాన్ తన దైన దూకుడును ప్రదర్శిస్తూ ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగాన్ని కావచ్చు ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు విద్య వైద్యం వ్యవసాయమే తన పూర్తి దృష్టి సారిస్తానంటున్న ముజమ్మిల్ ఖాన్ ఐఎస్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ టీవీ యూ నిజానికి మీ నాన్నగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా సుపరిచితురని చెప్పుకోవాలి రెడ్డి విజయ్ ఖాన్ గారు ఆయన తర్వాత మీరు అత్యున్నత సర్వీస్ను పొందారు వికారాబాద్ సిద్దిపేట్ ఖమ్మం ప్రస్తుతం పొలిటికల్ ప్రజలు తట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకుంటున్నారు ఈ సర్వీస్లో ఇప్పటివరకు అనేక సేవలు అందించారు ఎలా ఉందా అనుభూతి మొత్తమొదటిగా అందరికీ నమస్కారం అండి మీరు చెప్పిన మాటలు ఒక్క సవరణ చేస్తానండి పొలిటికల్ ప్రెషర్ అనేది మన జిల్లాలో లేదు మొత్తం సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్ళి ఎలా ప్రగతి వైపు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది ఓకే సో తమరు అన్నట్టు ఖచ్చితంగా ఈ అవకాశం దొరికినందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తున్నానండి ఎందుకంటే ఇంత చక్కటి జిల్లా ఇంత పెద్ద జిల్లాలో సర్వీస్ చేయడానికి మాకు అవకాశం దొరకడం అనేది అది రేర్ అండి ఇంత ముందు పెద్దపల్లి జిల్లాలో కూడా అటువంటి అవకాశం దొరికినప్పుడు దాన్ని పూర్తిగా ఉపయోగ ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు చేశాము సో అదే రకంగా ఇక్కడ కూడా ప్రజలకి ఖచ్చితంగా మెరుగైన సేవలు అందించడానికి యంత్రాంగం మొత్తం కట్టుబడి ఉంటుందనే గట్టి నమ్మకం ప్రజలకి ఇతర జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఇక్కడ నుంచి బాధ్యతలు నిర్వహిస్తున్నారు సో ముగ్గురు మంత్రులను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఆయా శాఖల అధికార యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు రివ్యూలు కూడా మంత్రులకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది సో ఇంత తతంగాని ఇంత అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా మేనేజ్ చేయబోతున్నారు జిల్లాకి ఇది మనకు ఒక అడ్వాంటేజ్ అండి ఒక జిల్లాకి ముగ్గురు అరవై మంత్రులు ఉంటే పనులు టకటక అవుతాయండి టక్కు అవుతాయి ఎందుకంటే అది మనం ఏ జిల్లాకు కానీ వర్క్స్ అవ్వాలంటే స్టేట్ లెవెల్లో క్యాబినెట్లో ఉన్న మంత్రులు గారే పుష్ చేసేది ఇది సో అంత అదృష్టం మనకి జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉన్నారు కాబట్టి అది కూడా ఈ కరెక్ట్ మనకి రెవెన్యూ ఉంది అగ్రికల్చర్ ఉంది డెప్యూటీ సీఎం గారు ఉన్నారు సో ఈ మూడు కూడా సమన్వయం చేసుకుంటే ఇంకేం కావాలండి ఎనీ అడ్మినిస్ట్రేషన్ కెన్ రన్ వెరీ ఎఫిషియెంట్లీ సో అంటే ముగ్గురు నీళ్ళు మంత్రులు ఇచ్చే ఆదేశాల ప్రకారం దిశానిర్దేశం ప్రకారం ఖచ్చితంగా ప్రగతి మనం చూడబోతున్నామండి ముందు కూడా ముందున్నారు ముందు కూడా ముందు పెడతామని నమ్మకం వికారాబాద్ చేశారు సిద్దిపేట చేశారు ఆ తర్వాత పెద్దపల్లి చేశారు ఆ తర్వాత ఖమ్మం వచ్చారు మొదట్లోనే చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నారు దీనివల్ల అధికార యంత్రాంగానికి ఇండికేషన్ ఏమి ఇవ్వబోతున్నారు బహుశా బ్లడ్లో పోలీసు ఉందేమో అండి నేను చెప్పాలి బట్ తిరిగితేనే నేర్చుకోవచ్చు అనేది నాకు గట్టి నమ్మకం అండి ఎందుకంటే అవును ఆఫీస్ కూడా ఇంపార్టెంట్ అందుబాటులో ఉండాలి కానీ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతే ఒక అంశాన్ని పూర్తిగా మేము అర్థం చేసుకోగలం అనే ముందు నుంచి ఒక నమ్మకం ఉందండి ఎందుకంటే ప్రజలతో క్షేత్ర క్షేత్రస్థాయిలో కలవడం వాళ్ళ సమస్యల్ని అర్థం చేసుకోవడం దాని తర్వాత పాలసీ ఫార్ములేషన్ పైన మేము ఫోకస్ చేయగలం చాలా వరకు ఏమవుతుంది ఓన్లీ ఆఫీస్లో మేము పరిమితమే ఉంటే గ్యాప్ వస్తుందండి క్షేత్రస్థాయిలో అవసరం ఇంకోటి ఉంటుంది మేము చేసేది ఇంకోటి ఉంటుంది లేదా ఒక ప్రక్రియ మొదలు పెడతాం మంచి ఆలోచనతో కానీ ఆ ప్రక్రియ నడుస్తుందా లేదా దానిపైన ఫోకస్ చేయలేబోతాం ఈ రెండు కలుపుకుంటేనే ఒక అధికారికి పూర్తిగా వాళ్ళ పనిచేసే క్షేత్రం గురించి అవగాహన వస్తుందండి సో అదే నేను అదే ఆలోచన రీతిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఈ క్షేత్ర నేను ఖమ్మం వైపు ముందు సర్వ్ చేయలేదండి వెళ్ళి చూస్తే కానీ నాకు ఇక్కడున్న సమస్యలు ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నచ్చింది నచ్చింది ఆ అర్థం చేసుకోవాలంటే ముందు క్షేత్రస్థాయిలో వెళ్ళి చూడాలి ఆ ప్రయత్నంలో ఇప్పుడు ఉందండి ఖమ్మం జిల్లా ప్రజానికం ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ధరణి రెండొక అంశం ఇక్కడ భూసేకరణ అంశం చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతుంది సీతారామ ప్రాజెక్ట్ అంశం కావచ్చు జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ వ్యవహారం అతిపెద్ద సమస్యగా ఇక్కడ ఉంది సో మీరు ఈ అంశంపై ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు భూసేకరణ ప్రక్రియ ఖమ్మంలో ఏ విధంగా జరగబోతుంది మొట్టమొదటిగా ధరణి అండి ధరణి ప్రజలకి సులభంగా సేవలు అందించడానికి తెచ్చుకున్న ప్రక్రియ అటువైపే మేము యంత్రాంగాన్ని కూడా ఇప్పుడు తరలించడం జరుగుతుంది ఎందుకు ఉదాహరణకి ఒక ధరణి సహాయ కేంద్రం పెట్టుకోవడానికి ప్రక్రియ తొందరలో మనం పెట్టుకోబోతున్నాం గవర్నమెంట్ మంత్రి గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది ఆ సహాయ కేంద్రం ద్వారా ధరణిలో అప్లికేషన్ వేసినప్పటి నుంచి అది డిస్పోజల్ అయ్యే వరకు ప్రజలకి తెలిసేలాగా మేము వాళ్ళ ముందు పెట్టడం జరుగుతుంది ఉదాహరణకి అప్లికేషన్ వేసారు ఏ మాడ్యూల్లో ఎలా అప్లై చేయాలి ఏ కాగితాలతో అప్లై చేయాలి ఇది నైంటీ పర్సెంట్ తప్పులు ధరణిలో ఇక్కడే అవుతున్నాయి దీన్ని మనం సవా కరెక్ట్ అవగాహన అవగాహన పెంచుకుంటే కరెక్ట్ అప్లికేషన్ వేస్తే నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుందండి కూడా మీరు ఇదే ఇనిషియేటివ్ తీసుకుంది ఎస్ అండి పెద్దపల్లి కలెక్టరేట్లో ఒక ధరణి సహాయ కేంద్రం అని పెట్టుకోవడం జరిగింది ఆ సహాయ కేంద్రంలో ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా అప్లై చేయాలని గైడెన్స్ ఇచ్చేవాళ్ళం అది తొందరలో ఆర్డీఓకి తహసీల్దార్కి కూడా తీసుకెళ్ళిపోయాం ఇక్కడ ఖచ్చితంగా చేస్తాం రెండోది అవును పది శాతం అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి రిజెక్ట్ అయినప్పుడు కూడా కారణాలతో సహా రిజెక్ట్ అవ్వాలండి ఎందుకంటే ఉదాహరణకి వాడు తప్పుగా ఒక గుంట ఎక్కువగా అప్లై చేసుకున్నారు రైతు మిత్రులు లేకపోతే ఒక తప్పు మాడ్యూల్లో అప్లై చేశారు ఒక కాగితం తక్కువ పెట్టారు ఇవి రెక్టిఫైబుల్ మిస్టేక్స్ ఇవి రెక్టిఫైబుల్ మిస్టేక్స్ వల్ల నెల నెలలు వాళ్ళు తిరిగే అవసరం ఉండకూడదండి ఇవి పరిష్కరించడానికి కూడా అయా మీది ఇందు ఇందుకు రిజెక్ట్ అయిందని చెప్పితే సవరణ చేసుకొని అప్లై చేస్తారు పాస్ అవుతుంది వాళ్ళకు తృప్తి మాకు తృప్తి వాస్తవంగా ఒక టూ త్రీ పర్సెంట్ కేసెస్లో ఎలా ఉంటుంది అది మేము పరిష్కరించలేము ఎందుకంటే సివిల్ కోర్టు జ్యూరిస్డిషన్లో ఉంది కుటుంబ వివాదం ఉంది లేకపోతే ఇతర అంశాలు ఉండొచ్చు ఇవి ఒక్కటే మేము ఆపుపెట్టాలండి మీద నైంటీ ఎయిట్ పర్సెంట్ చేసేస్తే అందరూ సంతోషంగా ఉంటారని గట్టి నమ్మకం మీరు చెప్తున్నారు విద్య వైద్యం వ్యవసాయం పైన నా ప్రధాన దృష్టి సేకరిస్తానని చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రధాన ఒక సమస్య నిరుద్యోగం మంది ఇక్కడ నుంచి యువత వలసలు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది యాజ్ కలెక్టర్గా మీరు కూడా అత్యున్నత సర్వీస్లో చాలా మంచి ర్యాంక్ సంపాదించారు అటువంటి సెకండ్ ర్యాంక్ సంపాదించారు సో ఇక్కడ ఉన్నటువంటి యువతకు స్కిల్స్ కోసం కానీ ఇంకా ఇతర ఇతర ఏమైనా కార్యక్రమాలు ముజిమ్మలు కానీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు తొందరలోనే ఏంటి గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్కిల్లింగ్ సెంటర్ కూడా మేము స్టార్ట్ చేసుకోబోతున్నాం అండ్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఈ ప్రగతి ప్రణాళిక జిల్లాలో ఒక నాలుగైదు రకాలుగా జరుగుతుంది మీకు కూడా తెలిసే ఉంటుంది అవన్నీ వచ్చిన తర్వాత క్రియేట్ చేసుకునే ఉద్యోగాలు ఉంటాయి ఉద్యోగాలు సృష్టించుకోవడం ఒకటే కాదు ఆ ఉద్యోగాలకి తగిన నిపుణు కూడా మనం మ్యాచ్ చేయాలి అంటే స్కిల్లింగ్ ట్రైనింగ్ ఉండాలి ఆ స్కిల్లింగ్ ట్రైనింగ్ కూడా జిల్లాలోనే అందించేలాగా ఒక ప్రక్రియ పెట్టుకోబోతున్నాం రెండోది ఇప్పుడు సమాజం మారింది సమయం మారింది ఆంటర్ప్రీనర్షిప్ వైపు చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఉద్యోగం తీసుకోవడం కాదు ఉద్యోగం ఇచ్చే వాళ్ళు అవ్వాలనే ఆలోచన ఒకటి వచ్చింది అటువైపు కూడా ఒక ప్రణాళిక పెట్టుకుని ఇప్పుడే మనం ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగిందండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆంటర్ప్రీనర్షిప్ పైన చాలా స్కీమ్లు ఉన్నాయండి అమలు చేయాలంటే సో అమలు చేసే రీతిలో కూడా మేము నడిపించబోతున్నాం అదర్ దెన్ దిస్ అంటే నా అభిప్రాయంలో అండి నేను ఇచ్చిన సర్వీస్లో యూత్కి ఒక కాన్ఫిడెన్స్ క్రైసిస్ అనేది అనిపిస్తుంది అంటే మేము చేయగలము అనే ఒక గట్టి నమ్మకం రావాలి ఆ నయ నమ్మకం ధైర్యం వచ్చిన తర్వాతే ప్రయత్నాలు చేస్తారు మనసు ఓడిపోయి కూర్చునే వయసు కాదండి ఇది మనసు ఓడిపోయి కూర్చునే వయసు కాదు చేసి చూపించే వయస్సు ఎస్ వీ విల్ ఫేస్ సమ్ అపోజిషన్ ఆ పొజిషన్ ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొంటూ సక్సెస్ అవ్వడానికి అదే దారిలో నడిపిస్తూ పోవాలని ఒక ప్రణాళిక అంటే నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే వాళ్ళకి మోటివేషన్ అందించాలన్నా మోటివేషన్ క్లాసులు పెట్టాలన్నా నాతో ఎవరైనా కలుస్తారన్నా లేకపోతే నాకన్నా ఇంకా సక్సెస్ పొందిన వాళ్ళని స్కూల్కి తిప్పించి యూత్ సెంటర్స్కి తిప్పించి లైబ్రరీకి తిప్పించి మాట్లాడిస్తే ఎస్ మేము చేయగలమనే నమ్మకం వస్తే కట్టి నమ్మకం ఉండేది అవర్ యూత్ ఇస్ ది మోస్ట్ డ్రివెన్ మోస్ట్ స్కిల్డ్ అండ్ రిస్క్ని మన అడ్వర్సిటీని తట్టుకునే యూత్ మనది కావాల్సిన అవకాశం కావాల్సింది కొంచెం మనసులో చేసే ధైర్యం అది అందించడానికి మేము ఖచ్చితంగా అండగా ఉంటామని వివిధ ప్రక్రియలతో సహా ఇది కూడా మేము చేసి చూపిస్తామని నేను నమ్మకం ఖమ్మం నగరానికి సంబంధించి ఖమ్మం కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కూడా ప్రస్తుతం మీరు బాధ్యతలు వహిస్తున్నారు ఖచ్చితంగా ఖమ్మం కార్పొరేషన్లో ఇల్లీగల్గా ఇంటి నెంబర్ల ఇష్యూ కావచ్చు నల్ల కనెక్షన్లు కావచ్చు ఇలాంటి అక్రమాలు ఖమ్మం కార్పొరేషన్లో చాలా పెద్ద ఎత్తున జరిగిన అపవాదుల అభియోగాలు గతంలో కార్పొరేషన్ ఎంచుకుంది దీనిపై ఏమైనా ఆలోచన చేస్తారా సెకండ్ వన్ ఖమ్మం జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు కేంద్రంగా మారిందని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి సో ఈ రెండు అంశాలను ఏ విధంగా ఫేస్ అయిపోతుంది సో రెండిటికంటే ఒకటి కార్పొరేషన్ ఇది అది కూడా చాలా ఇంపార్టెంట్ కార్పొరేషన్ ఇది ఈ కార్పొరేషన్కి రెండు రకాలుగా మనం ఆలోచిస్తున్నాం ఒకటి ముందు కమిషనర్ గారు కూడా చాలా బాగా పనిచేశారండి అభినందించాలి ఫస్ట్గా ఇక్కడ మన ఇన్కమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే మన ప్రాపర్టీ ట్యాక్స్ అయినా కమర్షియల్ ట్యాక్స్ అయినా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అయినా ఒక నాలుగైదు మేజర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఒక మున్సిపాలిటీకి ఉంటాయి ఇది కరెక్ట్గా రికవరీ చేసుకుంటే మనకు ఆదాయం అనేది అందుతుంది ఆదాయం అనుకు అందిన తర్వాత ప్రణాళిక ప్రణాళిక కూడా మనం పెట్టుకునేటప్పుడు మోస్ట్ నీడ్ ఎక్కడుందో అక్కడే ఫస్ట్ మనం అందించడానికి ఒక ప్రక్రియ పెట్టుకుంటున్నాం అంటే నీడ్ బేస్డ్ బడ్జెట్ అండి అది కూడా ప్రణాళిక తొందరలో పెట్టుకోబోతున్నాం అంటే ఈ రెండు మ్యాచ్ చేస్తే ఇట్ ఇస్ సెల్ఫ్ సఫిషియెంట్ మున్సిపాలిటీ అండి కార్పొరేషన్ ఇది చాలా ముందు ఉన్న కార్పొరేషన్ కొన్ని ఏరియాస్లో ఉదాహరణకి మన అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదన్నారు వాటర్ కనెక్షన్ లేదన్నారు ఇవి కేస్ బై కేస్ మేము రెక్టిఫై చేసుకుంటూ పోతున్నాం రెండవది తమరు అన్నట్టు ఇది ఇల్లీగల్ ఆర్ఎంపీలైనా ఇటువంటి ఆల్రెడీ డిఎచ్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి క్షేత్రస్థాయి పరిశీలన పెంచడం జరుగుతుంది ఎందుకంటే ఎవరు కానీ మన జిల్లాలో ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే కానీ చాలా కఠినంగా మేము వ్యవహరిస్తామండి వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలంటే లైసెన్స్ రద్దు చేస్తాం కేసులు దర్జ్ చేసి జైల్లో వేయాలంటే జైల్లో వేస్తాం వాళ్ళు చేసిన లాస్కి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేసి మన ఎవరు పేషెంట్ సఫర్ అయ్యారో వాళ్ళకి అందించాలంటే అందిస్తామండి ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే ప్రజా ఆరోగ్యంతో ఆడుకునే వాళ్ళు తప్పుడుగా చీట్ చేసే వాళ్ళు చాలామంది అన్ని చోట్ల పెరుగుతున్నారండి దేశవ్యాప్తంగా వీళ్ళని పట్టాలంటే కఠినంగా శిక్ష చేసి శిక్ష చేసామనేది ప్రజలకి నిరూపించాలి మిగతా వాళ్ళు కొంచెం అలర్ట్ అవుతారు బ్యాక్ ఆఫ్ అవుతారు రెండోది ప్రజలు కూడా నా విజ్ఞప్తి అండి మా అద్భుతమైన ఒక హాస్పిటల్ ఉంది సౌకర్యాలు అక్కడ మెరుగ్గా మేము ఇంకా అందించడానికి ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాం గవర్నమెంట్ హాస్పిటల్ వైపు రండి గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు అన్ని సౌకర్యాలు ఫార్ ఫ్రీ డయాగ్నోస్టిక్ నుంచి మెడిసిన్ ఇంక్లూడింగ్ సర్జరీ ఫార్ ఫ్రీ అందుతుంది మమ్మల్ని నమ్మండి ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అంటామండి రాత్రి వస్తారు పని చేసుకుంటారు రేపు పరిగెత్తి వెళ్ళిపోతారు ఇటువంటి వాళ్ళని ఏ ఆసక్తులు కూడా నమ్మకండి వాళ్ళ డిగ్రీలు నమ్మకండి ఈ డాక్టర్లు నమ్మకండి నిజంగా లైసెన్స్ డాక్టర్ ఉంటే లైసెన్స్ ఉంటుంది వాళ్ళని నమ్మండి లేకపోతే మా దగ్గరికి రండి సార్ పరిపాలన సమయంలో ఒక్కో కలెక్టర్ ఒక్కోసారి తమ మార్కును చాటుకుంటుంటారు ఒక్కో విధానంలో చాటుకుంటుంటారు గత మాజీ కలెక్టర్ భూ సంస్కరణల విషయంలో కావచ్చు రైతాంగ సమస్యల పరిష్కారం విషయంలో ఆయన చాలా మంచి మెప్పు పొందారు రైతాంగం నుంచి సో ముజిమ్మెల్ ఖాన్ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి ఒక ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తిగా అత్యున్నత సర్వీసులు పనిచేసినటువంటి వ్యక్తిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఖమ్మం జిల్లా కలెక్టర్గా మీ నుంచి మేమేం ఎక్స్పెక్ట్ చేయాలి ప్రజానికి అది ఉండబోతుంది హోప్ఫుల్లీ అండి మీరు ఒక సంవత్సరం అన్నారా రెండు సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలి అది ఓకే కానీ ఇప్పుడు నా దృష్టి ప్రత్యేకంగా విద్య పైన ఉంటుందండి వ్యవసాయం పైన ఉంటుంది ఈ రెండు అండ్ వైద్యం పైన ఈ మూడిటి పైన నేను ఆల్రెడీ మాట్లాడటం జరిగింది కొన్ని ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం యూత్ ఎంపవర్మెంట్ పైన కూడా నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోబోతున్నాం నా మనసులో నా ఆశ ఐ హోప్ దిస్ ఇస్ మై లెగసీ అండి దట్ జిల్లా వదిలి ముందు దట్ యువతుల కోసం యువతీయుల కోసం పిల్లల కోసం మా పేషెంట్స్ కోసం డాక్టర్స్ కోసం అండ్ మా రైతుల కోసం కొంచెం మంచి చేయగలిగారని ఆలోచన మీరు అన్న ఒక మాట అండి పాత కలెక్టర్ గారు చాలా అద్భుతంగా పనిచేశారు ఇక్కడ ప్రతి కలెక్టర్ జిల్లాకు వచ్చినప్పుడు ఆ బోర్డు చూసినప్పుడు కూడా నాకు అనిపించిందండి యాభై మంది కలెక్టర్ వచ్చారు యాభై కలెక్టర్ నేను ఈ జిల్లాకి సో ప్రతి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేస్తూ పోయారు నిరంతరమైన ప్రక్రియ యంత్రాంగం అంటే నేను కాదు యంత్రాంగం అంటే ఒక సిస్టమ్ నా కాంట్రిబ్యూషన్ నేను ఖచ్చితంగా అందిస్తానండి వచ్చే కలెక్టర్కి రెండు సంవత్సరాల క్రితం ఆ కలెక్టర్ గారు రాగానే నేను కూడా కొంచెం పని చేశాను మీరు కూడా కొంచెం పని చేయండి అని నేను వేసేసి చెల్లడానికి పూర్తిగా తయారు ఉంటానండి ఎస్ మొత్తంగా వరుస సమీక్షలు సమావేశాలతో అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ బిజీగా గడుపుతున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఖచ్చితంగా విద్య వైద్యం వ్యవసాయంపై తన పూర్తి స్థాయి దృష్టి సారిస్తానంటున్నారు రాష్ట్రానికి చెందినటువంటి యువకుడిగా అత్యున్నత సర్వీస్ అధికారిగా తనకు సేవలు అందించడం తన అదృష్టం అని చెప్తున్నారు ముజమిల్ ఖాన్ ఈ వీడియోలో ఇచ్చిన ఆయన ఇప్పుడు ఉదయ టీవీ ఖమ్మం కలెక్టరేట్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది